బ్యాక్ టు న్యూస్. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియకపోవచ్చు, కానీ ఈ నిమిషానికి మాత్రం బీఆర్ఎస్ లో అంతర్గత పోరు ఉన్నట్టు వెల్లడంతే. ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు ఈ మారు పార్టీ టికెట్ రాదని మన్నే గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. తాను కేటీఆర్ వర్గమని, తనకే సీట్ అని మన్నే గోవర్ధన్ రెడ్డి తెలియజేస్తున్నారు. అది కరెక్ట్ కాదని, తనకు సీట్ ఇస్తానని కేసీఆర్ తెలిపారని దానం చెబుతున్నారు. మొత్తానికి అంతర్గత పోరును తీసుకెళ్లి కేసీఆర్ కేటీఆర్ మధ్య వైరం పెట్టేలా నేతలు ప్రవర్తిస్తున్నారు. భలే భలే అని విపక్ష నేతలు పొంగిపొంతున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు ఉండవు అంటారు. సాధారణంగా ఇది పార్టీల మధ్య, పార్టీ నేతల మధ్య తలెత్తే వైరాలు, కలవడాలకు సంబంధించిన విషయం. అయితే పార్టీల మధ్య జరిగే ఫైటింగ్ కన్నా పార్టీలో అంతర్గతంగా జరిగే పోరు ఇప్పుడు అన్ని పార్టీలో తారాస్థాయికి చేరింది. పార్టీ అధిష్టానాలను, పార్టీ పెద్దలను చాలా మంది నేతలు ఖాతరు చేయడం లేదు. స్వీయ శక్తి, సొంత బలం, డిమాండింగ్, కమాండింగ్, ఇదే తీరులో రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితి బీఆర్ఎస్ లో రెండింతలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుండగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇది మరీ మితిమీరినట్టు తెలుస్తోంది. ఖైరతాబాద్ లో బీఆర్ఎస్ నిట్టనిలువుగా చీలిపోయిందా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దీనికి అవును అనే సమాధానాలు వస్తున్నట్టు తెలుస్తోంది. ఖైరతాబాద్ ఈ మాట వినగానే ప్రెస్టీజియస్ నియోజకవర్గమని స్ఫురణకు వస్తుంది. గణపతి నవరాత్రి మహోత్సవాలు, భారీ గణపతి విగ్రహం, స్వామివారి అతిపెద్ద లడ్డూ ప్రసాదం, పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణానికి ఆదిలు, ఖైరతాబాద్ గణేష్ విగ్రహ మహోత్సవాలను అట్టహాసంగా నిర్వహించడంలో భాగ్యనగర గణేష్ నిమజ్జనం, ఖైరతాబాద్ వినాయక నిమజ్జనంతోనే పూర్తి కావడం, ఉమ్మడి ఏపీలో ఉండగా ఈ కార్యక్రమం ఆద్యాంతం పి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జరగడం తెలిసిందే. చాలా కాలం ఈ నియోజకవర్గానికి పి జనార్దన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. అనంతకాలంలో అనేక పరిణామాలు జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటి బీఆర్ఎస్ ఇది వరకు టీఆర్ఎస్ పేరు ఏదైనా రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా గులాబీ పార్టీ పేరు పొందింది. కారు పార్టీ వేగాన్ని ఏ పార్టీ తట్టుకోలేక సైడైపోయాయి, సైలెంట్ అయిపోయాయి. సూర్య తేజస్సులా గులాబీ పార్టీ వికసించగా భారుడి ముందు దివిటీలా విపక్ష పార్టీలన్నీ పేలవంగా మారాయి. అయితే ఇదంతా గతం. వర్తమానంలో గులాబీ అధిష్టానం తన పదునైన వాగ్భానాలను అటు విపక్షాలతో పాటు ఇటు స్వీయ పార్టీ వర్గపోరులోని వ్యతిరేక వర్గం వైపు సారించాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో నోరు మెదపలేక నిశ్శబ్దంగానూ ఉండాల్సి వస్తోంది. ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీలో తాజా పరిణామాలు చూస్తే దానం నాగేందర్ వర్గం, మన్నే గోవర్ధన్ రెడ్డి వర్గం అని రెండుగా చీలిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుత బీఆర్ఎస్ కార్పొరేటర్ మన్నే కవిత భర్త మన్నే గోవర్ధన్ రెడ్డి వర్గీయులు దానం నాగేందర్ కు వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తున్నారు. దానం అంటే గుర్తొచ్చేది కబ్జా, ఎంజీఆర్ అంటే గుర్తొచ్చేది సేవ అని ప్రచారం చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ లో లుకలుకలు ఏర్పడినట్టు తెలుస్తోంది. దానం నాగేందర్ ను కబ్జా కోరుగా ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారనే అర్థం వచ్చేలా ఈ న్యూస్ ప్రచురించారు. మన్నె గోవర్ధన్ రెడ్డి సతీమణి మన్నె కవిత బీఆర్ఎస్ లో కార్పొరేటర్ గా సేవలు అందిస్తున్నారు. గతంలో కవిత డిప్యూటీ మేయర్ పదవి ఆశించి భంగపడ్డారు. అయితే 2024 సాధారణ ఎన్నికల్లో మన్నె గోవర్ధన్ రెడ్డికి ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ టికెట్ కోసం విశ్వప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. తన భర్త మన్నె గోవర్ధన్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న విషయాన్ని మన్నె కవిత ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ప్రస్తావించినట్టు, ఇందుకు అనుగుణంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలిసింది. ఈ మారు దానం నాగేందర్ కు ఖైరతాబాద్ టికెట్ రావడం కష్టమనే వార్తలు ఇటీవల గుప్పుమన్నాయి. దీంతో మన్నే గోవర్ధన్ రెడ్డికి టికెట్ కేటాయిస్తారని వార్తకు బలం చేకూరింది. అయితే దీనిపై స్పందించిన దానం ఇవన్నీ తప్పుడు వార్తలని, అధిష్టానం తనకే టికెట్ కేటాయిస్తుందని చెప్పారు.
సీఎం కేసీఆర్ తనకు ఈ సీటు తిరిగి ఇస్తానని స్పష్టంగా హామీ ఇచ్చారని దానం తెలిపారు. ఈ వార్త అప్పుడు స్వతంత్ర టీవీలో ప్రసారమైంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలో బిజీగా ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టికెట్ల కేటాయింపులో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. మన్ని గోవర్ధన్ రెడ్డి తాను కేటీఆర్ వర్గం వ్యక్తినని తెలియజేస్తున్నారు. ఇదే నిజమైతే మన్నెకు టికెట్ వన్నె దక్కడం ఖాయమని పార్టీలోని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పరిస్థితుల్లో దానం నాగేందర్ మన్నె గోవర్ధన్ రెడ్డి ఎవరికి వారే యమున తీరే అనే రీతిలో వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ రెండుగా చీలిపోయిందనే వార్తలకు బలం చేకూరుతుంది. ఇది బీఆర్ఎస్ శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది.